డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హెల్మేరాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. సర్ అసలు దయ్యాలు భూతాలు పిశాచాలు ఉంటాయా? సర్ ఉన్నాయి ఉన్నాయి. లేకుండా అనేది లేదు. మీరు చూడగలిగితే నేను చూపించగలను. అవునా సార్? జస్ట్ రైట్ నౌ ఇప్పుడు బయట చూపించండి సార్. మీరు వచ్చి చూస్తే కదా అర్థమయ్యేది. వస్తాను. రైట్, అది ఆఫ్ ద రికార్డే. ఓకే, మీరు కెమెరా తోటి కూడా చూస్తాము అంటే కెమెరాకి కూడా చూపిస్తాను నేను ఆత్మని. అవునా? ఉన్నాయమ్మా, లేకుండా ఏం కాదు. కాకపోతే అవి కూడా మనలాంటి జీవరాశులే. మీరు ఏదో అనుకుని భయపడతారు, మేము ఏమీ అనుకోము, అందుకే మాకు భయం లేదు. మరి దయ్యం పట్టుకునింది, భూతం పట్టుకునింది, పిశాచం వచ్చింది అట్లా చెప్తుంటారు కదా, మరి ఎందుకు పట్టుకుంటాయి అవి? మంచివి జీవరాశి ఉన్నాయమ్మా, నేను లేదని అంటే లేదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఎవరు చచ్చిపోయారు, అదేదో గుంతలు తవ్వినట్టు సందర్భం. ఆ చనిపోయిన తాలూకు వ్యక్తి వయసు మహా ఉంటే ఓ 30-35 ఉంటుందేమో, 40 వరకు ఉండొచ్చు అన్నారు సార్. మేబీ అలాంటి వయసులో చనిపోయాడు అని అంటే అతనికి కూడా ఎన్నో కోరికలు ఆలోచనలు ఉంటాయి. ఆ చనిపోయే లాస్ట్ మూమెంట్లో, ఆ చనిపోయే లాస్ట్ మూమెంట్లో ఉండేటువంటి ఆ కోరికలు వగైరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ ఆత్మ పిశాచంగానే తిరుగుతుంది. అలాంటి ఆ పరిస్థితుల్లో అది ఏదైతే కోరుకుంటుందో దాన్ని సాధించకుండా అయితే ఉండదు కదా. దాన్ని బేస్ చేసుకునే మనకి సినిమాలు అవి కూడా చాలా వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే అరుంధతి సినిమా సోను సూద్, దాంట్లో ఏమంటాడు, గడచిన 18 ఏళ్ళుగా సమాధిలో కుళ్ళబెట్టిన అరుంధతి నీకు పెళ్ళా, వస్తున్నా వస్తున్నా అని చెప్పి వికృతంగా నవ్వుతాడు. మరి సమాధిలో ఉన్నటువంటి శవమే కదా అది. ఓకే, మరి అది నవ్వినప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేసామే, కానీ అది ఉందా లేదా? కోడి రామకృష్ణ నడితే తెలుస్తుంది. అవునా సార్? మరి అందరికీ ఎందుకు కనిపించవు ఉంటే? నేను అదేనమ్మా చెప్పేది, చూడగలిగితే కనబడతాయి, చూడలేకపోతే కనబడవు. చూడగలిగితే అంటే అది ఎలా సాధ్యం అంటున్నాను? అదే నేను చెప్తాను కదా, మీకు బయట చూపిస్తాను. ఓకే, అలా చూపించే టైంలో ఎలా చూడాలో చెప్తాను. ఓకే, అప్పుడు మీకు కనబడుతుంది కదా. మీకు ధైర్యం ఉంటే చూడండి. ఓకే, ప్రజలకు కూడా చూపించండి. రైట్ సార్, చూద్దాం. చూస్తే ఏమన్నా అవుతుందా? ఏమో మరి నాకేం తెలుసు. మీరు గురువు గారు అన్నింటినీ సాధించినటువంటి వ్యక్తి. నేను చాలా క్లియర్గా చెప్తాను, జ్ఞానము నేనే, మాయ కూడా నేనే. అంటే ఇప్పుడు మీరు మాయ చేస్తారా? ఏమో మీకు కనబడుతుంది కదా. మరి చూస్తే ఏమన్నా అవుతుందా డేంజర్? అది చెప్పండి. మరి అది చెప్పేస్తే మరి మీరు ఎందుకు చూస్తారు? డేంజర్ అంటే చూడనని అంతే కదా. మరి డేంజర్ ఒకవేళ చూసిన తర్వాత, మీరు భరోసా ఇచ్చి చూపించిన తర్వాత డేంజర్ అయితే ఎవరు బాధ్యులు దానికి? మరి నేనే దానికి బాధ్యత తీసుకోను. ఏం లేదమ్మా, చాలా సింపుల్గా చెప్తాను, అదేవి అంత ఇదేం కాదు. ఎవరైనా చూడగలుగుతారు కెమెరా ముఖంగానే నేను చెప్తాను. ఉదాహరణకి మనము ఆకాశంలో చూస్తాం, ఆకాశంలో కన్నార్పకుండా కొద్దిసేపు చూడండి, కొన్ని బిందువులు, సూక్ష్మ బిందువులు, ఇట తిరుగుతూ ఉంటాయి, అది కంటికి కనబడుతుంది. దాన్ని ప్రాణశక్తి అంటారు. ఆ ప్రాణశక్తి అన్నది ఏదైతే ఉందో అదే ఆత్మలు. మీరు చూస్తే మీకు కూడా కనబడుతుంది, కాకపోతే మీరు ఆ ఆలోచనతో చూడం కదా. ఇంతసేపు ఏంటంటే సరదాగా మాట్లాడాను అంతే, ఏం భయపడాల్సింది ఏం లేదు. అవి కూడా జీవరాశులే. జీవరాశులు అనేటువంటి భావనతో చూస్తే అది మిమ్మల్ని ఏం చేయదు. అది ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది అన్న భయంతో చూస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటేనేమో, రోడ్డు మీద మనం పోతున్నాము, ఒక కుక్క కొరుకుతుందేమో, కుక్క కొరుకుతుందేమో అన్న భయంతో దాన్ని పదే పదే చూసుకుంటూ పోతే అది ఖచ్చితంగా వచ్చి కొరుకు. దానికి కూడా భయం కదా. దానికి కూడా భయమే కదా, మనం కొడతామేమో, కొడతామేమో, వచ్చి కరిచేసి వెళ్ళిపోద్ది అంతే. ఇది కూడా అలాంటిదే. నేనేమంటాను, టేక్ ఇట్ ఈజీ, వాట్ ఎవర్ ద థింగ్, టేక్ ఇట్ ఈజీ. అప్పుడు జీవితము హ్యాపీగా ఉంటుంది, దేనికి భయపడాల్సిన పని ఉండదు. అన్నిటికీ మించి మనిషిలో ఉండేటువంటిది ప్రాణభయమే కదా. అదే నేను చెప్పేది, పుట్టిన 3వ సెకండ్ అయినా చావక తప్పదు, 300 ఏళ్ళైనా కానీ చావక తప్పదు.
చావు తప్పదు అన్నది ఖచ్చితమైనప్పుడు ఎప్పుడు వచ్చే చావు గురించి ఈ రోజు ఎందుకు భయపడ్డాం అంతే కదా అది కనుక లేదు అంటే కరోనా ఏం చేదు బరోనా ఏం చేదు బరోనా కూడా వస్తుందా సార్ అయ్యో ఉందమ్మా పదో అవతారం దాకా ఉంది ఇప్పటికి మూడు అవతారాలే పదో అవతారం దాకా ఉంది కరోనా తర్వాత వచ్చేది లాస్ట్ అంటే బరోనానే బరోనా అంటే శంశాన్ని నింపు శ్మశానాన్ని నింపుకుంటూ పోవడమే బరోనా అంటే సో మరి దయ్యాలు పట్టాయి భూతాలు పట్టుకున్నాయి అంతా కూడా నిజమే సార్ పట్టుకోవడం కూడా నిజమే కాదు పట్టుకోవడం కూడా నిజమేనా అన్నిటిక అన్నీ ఉన్నాయి ఎందుకు పట్టుకుంటాయి అట్లా కోరిక తీరనప్పుడు అంటే ఒక ఒక పర్సన్ నే పార్టిక్యులర్ గా ఎందుకు పట్టుకుంటాయి అనేది ఒక పార్టిక్యులర్ ఒక పర్సన్ అని కాదు అమ్మా దానికి ఎవర్ మీద ఆశ కలిగితే వాళ్ళని పట్టుకుంటుంది విరుగుడు కూడా ఉంటదా సార్ విరుగుడు కూడా ఉంటుంది అమ్మా ఉంటుంది దానికే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే యాక్సిడెంట్ లో చనిపోతారు ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ గురించి అంటే అపర కర్మలో నారాయణ బలి అంటారు ఆ నారాయణ బలి అన్నది చేస్తే ఆ ప్రేతాత్మ తలకు ఇది సద్గతులు పొందుతుంది అన్నది ఒక నమ్మకం ఆ నమ్మకం తోటే అన్నీ జరుగుతాయి భయం అన్నది కూడా నమ్మకమే కదమ్మా yes correct లేండి భయం అన్నది కూడా నమ్మకమేగా ఆ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి లేవంటే లేవంటే ఏమీ లేవు సింపుల్ లాజిక్ సో నాకు ఒక మాట అయితే బాగా క్లియర్ గా అర్థమైంది గురుగారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంతే ప్యూర్లీ బిజినెస్ 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 మనీ 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 దానికే అంటారు ధనం మూలం ఇదం జగత్ అసలు మనిషి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే దానికి రీజన్ ఎక్కువ ఆలోచించడమే నేనేమంటాను ఎంత పెద్ద తీవ్రమైన సమస్య అయినా సరే జస్ట్ ఒక్క నిమిషం మాత్రం ఆలోచించండి ఓకే గంటలు గంటలు రోజులు రోజులు ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి పరిష్కారం దొరకని సమస్య అనేది ఈ ప్రపంచంలో లేదమ్మా సమస్య తలకు మూలం ఎక్కడైతే ఉందో అక్కడే పరిష్కారం ఉంది తామర తూడు సార్ ఆ మూలానికి చేరితే కదా అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు అన్న సంగతి బ్రహ్మకు అర్థమైంది అలాగా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు ఎక్కడైతే మూలం ఉందో అక్కడే పరిష్కారం దొరుకుతుంది అందరి తల్లిదండ్రులాగా నేను ఆలోచించట్లేదే మరి సంథింగ్ డిఫరెంట్గా ఎందుకున్నాను దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే ఇప్పుడు జ్ఞానం ఏం చెప్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ 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 బట్ మా ఏమంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ 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 కరెక్ట్ ఆ సంథింగ్లో ఇరుక్కుపోవడం వల్లే నథింగ్ అన్నది మర్చిపోతున్నాం ఆ నథింగ్ అన్నదాన్ని మనం అర్థం చేసుకుంటే సంథింగ్ అన్నది అసలు లేదు అక్కడ ఉదాహరణకి చెప్పాలి అంటే ఈ బంధాలు అనుబంధాలు వీటి గురించి మనం మాట్లాడదాం ఒక 5 నిమిషాలు సరే ఇప్పుడు ఎవరైనా సరే జాతస్య మరణం ధ్రువం ధ్రువం అవును పుట్టిన మనిషి మరణించక తప్పదు అది ఎప్పుడైనా కావచ్చు పుట్టిన 3 సెకండ్ కావచ్చు లేదా 300 సంవత్సరాల తర్వాత అయినా కూడా చావచ్చు కానీ చావు అనేది మాత్రం తప్పదు కదా అవును అలా చూసుకుంటే చూడండి ఒక భర్త చనిపోయాడు అంటే భార్య హాల్ దాకా వస్తుంది అక్క చెల్లెళ్ళు కూడా హాల్ దాకా వస్తారు అన్నల తమ్ములు గేట్ దాకా వస్తారు స్నేహితులు శ్మశానం గేట్ దాకా వస్తారు శ్మశానం గేట్ దాటిన తర్వాత ఎత్తుడు కళ్ళెము దింపుడు కళ్ళెము అంటారు అవును అది విష్ణు భక్తులు అయితే నారాయణ 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 శివ భక్తులు అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది 3 సార్లు చెప్తారు ఇది అయిపోయిన తర్వాత అగ్నివేదిక దగ్గరికి వెళ్తారు అగ్నివేదిక అంటే చితి అమ్మ సార్ ఆ చితి మీద ఈ శవాన్ని అయితే పడుకోబెడతారు వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఆ కొడుకన్న వాడు కూడా కాల్చేసి వెళ్ళిపోతాడు అవును ఏ మిగిలింది చివరికి చెప్పండి నథింగ్ అన్నదే కదా నిజం సంథింగ్ సంథింగ్ అనుకుని జీవించిందంతా ఏమైనట్టు నథింగ్ అయింది నాకు ఎప్పుడు ఒక చిన్న డౌట్ సార్ ఎందుకు వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు అది తెలియదు నాకు వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఎందుకు వెళ్ళిపోతారంటే ఈ మనిషిలో కూడా ఒక మాయ ఆవరించి ఉంటే ఆ తల్లి మీదనో తండ్రి మీదనో ఈ బిడ్డకు అంటే కొడుకుకి ఒక ప్రేమ ఎక్కువ ఉండిందనుకోండి వాడు కూడా మంటల్లో కాలిగి చచ్చిపోతాడేమో అనేది ఒక ఆలోచన ఆ ఆలోచన గురించి అయ్యగారులు ఏం చెప్తారంటే అయ్యా వెనక్కి తిరిగి ముట్టించు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు అని చెప్పి చెప్తారు
అలా చూస్తే ఏమవుతుంది అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడుగుతారనుకోండి ఏమీ కాదండి ఆయన మీ నాయన తలకు ఆత్మ నిన్ను పట్టుకుంటుంది లేదా మీ అమ్మ తలకు ఆత్మ నిన్ను పట్టుకుంటుంది పిశాచాలతో ఎందుకు వచ్చిన గోలరా నాయన అంటాడు